ప్రపంచంలో సాంకేతికత ఎంతగా పెరుగుతుందో అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు అంతకు వెయ్యింతలు పెరుగుతున్నారు సామాన్య ప్రజల నుంచి మొదలుకొని ప్రముఖులు వరకు అందరినీ తమ బుట్టలో వేసుకుని దోపిడీలకు తెగబడుతున్నారు ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే నెపంతో అక్రమ మార్గాలకు ఒడిగడుతున్నారు దానివల్ల సైబర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది సాంకేతికత పెరిగిన కొద్దీ దానిని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరచడంలో ఈ కేటుగాళ్లు ముందు వరుసలో ఉన్నారు అందులో భాగంగానే వందలాదిగా పుట్టుకొస్తున్నాయి నకిలీ యాప్లు వెబ్సైట్లు అయితే ఈ మధ్య కాలంలో నేరగాళ్లు మోసపూరిత కాల్స్ ద్వారా అక్రమాలకు పాల్పడటం కూడా భారీగా పెరిగింది ఇటీవల వెలుగు చూస్తున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం వీటి బారిన పడకుండా ఉండేందుకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది మరి ఏమిటా నిబంధనలు మోసపూరిత కాల్స్ నుంచి రక్షణ పొందటం ఎలా ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఈ రోజుల్లో ఫోన్ వినియోగించని వారంటూ ఉండరు అయితే మనకు అప్పుడప్పుడు ఎదురయ్యే ఇబ్బంది ఫేక్ కాల్స్ వివిధ లావాదేవీల సమయంలో ఫోన్ నంబర్ ఇవ్వడంతో ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి షాపింగ్ లేదా బిల్స్ చెల్లింపులు లేదా మరేదైనా ఇలా ఎక్కడో మనం ఫోన్ నంబర్ ను కమ్యూనికేషన్ కోసం ఇస్తుంటాం ఇదే ఇప్పుడు భారీ మోసాలకు దారితీస్తుంది ఈ మోసపూరిత కాల్స్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన విధానాలను రూపొందించింది కానీ వాటిని అరికట్టడంలో తమకు కొంతమేర పరిమితి మాత్రమే ఉంటుందని తెలిపింది స్కామ్లకు పాల్పడుతున్న వారిని గుర్తించే సామర్థ్యం తమ దగ్గర లేనప్పటికీ మొబైల్ వినియోగదారుడి సహకారం మేరకు స్పామ్ స్కామ్ నంబర్లను బ్లాక్ చేయగలమని టెలికమ్యూనికేషన్ బోర్డు స్పష్టం చేసింది కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని పౌరులు మోసపూరిత కాల్స్ బారిన పడుతున్నారు అందులో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా పేరు ఉక్రెయిన్ తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి భారత్ నాలుగవ స్థానం రష్యా పదో స్థానం అమెరికా ఇరవయవ స్థానంలో ఉన్నాయి బ్రెజిల్ పౌరులు ప్రతి నెలకు సగటున ముప్పైకి పైగా ఇటువంటి కాల్స్ ను ఎదుర్కొంటున్నారు అమెరికాకు ఎక్కువ మొత్తం స్పామ్ కాల్స్ విదేశాల నుంచే వస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి అందులో సుమారు ఐదింటిలో నాలుగు భారతదేశం నుంచే వచ్చాయని అగ్రదేశానికి చెందిన అధికారులు ధృవీకరించారు ఈ టెలిస్కామ్లకు పాల్పడుతున్న వారు దేశంలోనే అత్యధికంగా ఉండటం దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుంది ఎక్కువగా హైదరాబాద్ గురుగ్రామ్ కోల్కతా వంటి నగరాలలో నేరగాళ్లు కాల్స్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఇటువంటి ఉదంతాలకు పాల్పడుతున్నారు దేశంలో పెరిగిపోతున్న ఇలాంటి ఫోన్ కాల్స్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం గతేడాది ఆగస్టులో సిమ్ కార్డు డీలర్లకు బయోమెట్రిక్ పోలీసు ధృవీకరణలను తప్పనిసరి చేసింది బల్క్ సిమ్ కొనుగోళ్ల కోసం కంపెనీలు తమ వస్తు సేవల పన్ను పాన్ నంబర్ ఆదాయపు పన్ను సమాచారాన్ని వెల్లడించాలని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది మోసపూరిత కాల్స్ ను అరికట్టడానికి బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ టెక్నాలజీ డిఎల్టీ ప్లాట్ఫామ్ ను ఉపయోగించేందుకు టెలికాం ఆపరేటర్లకు టిసిసిఆర్ ఆదేశాలు జారీ చేసింది అటు చాలా వరకు రిటైల్ మార్కెటింగ్ బ్యాంకులు ఆర్థిక సంస్థలు బీమా కంపెనీలు వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ వ్యాపారాల నిమిత్తం క్లయింట్లకు ఫోన్లు మెసేజెస్ పంపడానికి బల్క్ షార్ట్ మెసేజింగ్ సేవలను కొనుగోలు చేసినప్పుడు అసలు సమస్య ఎదురవుతోంది వీరి వద్ద ఉండే సమాచారాన్ని మిగతా కంపెనీలు కూడా కొన్నిసార్లు పొందుతున్నాయి దీంతో తమ వినియోగదారులు ఎవరు అని ఆలోచించకుండా ఇష్టారీతిన కాల్స్ చేసి వారిని వేధిస్తుండడం పరిపాటిగా మారింది ట్రై రీసెంట్గా అథారిటీ కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసిందండి వాటిలో ముఖ్యంగా ఏఐ ఫిల్టర్స్ అని వచ్చినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫిల్టర్స్ అని ఉన్నాయండి అవి కనుక ఇన్కల్కేట్ చేసుకుంటే ప్రతి ఒక్క జియో కానివ్వండి ఎయిర్టెల్ కానివ్వండి ఎవరైతే మేజర్ టెలికామ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్టర్స్ కనుక వాళ్ళు యూస్ చేసుకుంటే మన ఏ ఏ పర్టికులర్ మొబైల్ నెంబర్కి వచ్చే మెసేజెస్ కానివ్వండి కంటెంట్ కానివ్వండి వాళ్ళు ఫిల్టర్ చేసుకునే ఏ స్పామ్ ఫిల్టర్స్ ద్వారా ఏది ఉపయోగపడేది ఏది మనకి హామ్ చేసేది అనేది వాళ్ళు ఆ ఫిల్టర్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి మనకు ఏదైతే అవసరమైన కంటెంట్ ఉందో అది మాత్రమే మనకు రీచ్ అయ్యేలాగా చేస్తారు ఆ ఏఐ ఫిల్టర్స్ యూజ్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ శాతం అరికట్టడానికి వీలుంది దీనికి ఏదైతే టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయో జియో కానివ్వండి ఏ మేజర్ టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ ట్రాయ్ ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్టికులర్గా ఫాలో అయ్యి ఏఐ ఫిల్టర్స్ కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా అని అనుకుంటున్నాను సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో సైబర్ కేటుగాళ్లు ముందు వరుసలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ ని ఉపయోగించి స్కామ్లు ఎక్కువగా జరిగాయంటే నేరగాళ్లు టెక్నాలజీని ఎంతలా దుర్వినియోగం చేస్తున్నారో ఊహించవచ్చు అందుకే గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను లిఫ్ట్ చేయాలంటే చాలా మంది సందేహపడుతున్నారు ఇందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి కొందరు గుర్తు తెలియని నంబర్ల ఫోన్ కాల్స్ ను తిరస్కరించినా ఇంకొందరు అవగాహన లోపంతో మోసపూరిత కాల్స్ ని గుర్తించలేక తీవ్రంగా నష్టపోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరంలో మొబైల్ వినియోగదారులు మోసపూరిత కాల్స్ ద్వారా ఐదు కోట్లకు పైగా నష్టపోయారని జునీపర్ రీసెర్చ్ అనే సంస్థ ఒక రిపోర్టులో తెలిపింది రెండు నాటికి ఈ తరహా మోసపైగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించింది స్పామ్ స్కామ్ కాల్స్ వల్ల ఉత్తర అమెరికాకు చెందిన వారు అధికంగా నష్టపోతున్నారని జునీపర్ రిపోర్టులో తేలింది ఈ డీప్ ఫేక్ టెక్నాలజీస్ రాగానే మన ఓన్ వాయిస్ లోనే వేరే వాళ్ళకి కాల్ చేయడం అనేది కూడా జరుగుతుంది సో ఈ స్పామ్ కాల్స్ అనేది ఆగవండి ప్రజలు అవగాహన పెంచుకోవాలి ఈ స్పాం కాల్స్ ఆపడానికి డెఫినెట్ గా గవర్నమెంట్ వాళ్ళతో డివోటీ వాళ్ళతో ప్రజలందరూ కూడా రిపోర్టింగ్ ఎప్పుడు చేస్తారో ఆటోమేటిక్ ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది మరి ప్రజలందరూ కూడా ఏంటంటే అవగాహన పెంచుకోవాలి ఇలాంటి స్పామ్ కాల్స్ అవి వచ్చినప్పుడు ఇమీడియట్ గా వాటిని బ్లాక్ చేయడము దాన్ని రిపోర్ట్ చేయడం చేస్తూ ఒకవేళ ఏదన్నా వేరే వర్చువల్ నెంబర్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ దాన్ని రిపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ మీకు కొన్ని ఎస్ఎంఎస్ కూడా వస్తున్నాయి ఈ మధ్య ఏమని ఒకవేళ మీకు ఏదైనా ఈ పర్టికులర్ ప్లస్ ఫోర్ వన్ నెంబర్ ఎక్స్ నెంబర్ తోటి వస్తే మీరు ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడానికి కూడా రిపోర్టింగ్ నెంబర్ ఇస్తున్నారు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోవడానికి కారణం వారు ఎంచుకుంటున్న మార్గాలే వివిధ యాప్లను ఇన్స్టాల్ చేసే క్రమంలో వాటి పరిధిని తెలుసుకోకుండా విచ్చలవిడిగా మనం అనుమతులు ఇచ్చేస్తుంటాం సైబర్ నేరగాళ్లు ఆ యాప్స్ ద్వారా యూజర్ల నేపథ్యం పూర్తిగా తెలుసుకుని కృత్రిమ మేధ సహాయంతో నేరాలకు పాల్పడుతున్నారు మొబైల్ యూజర్లకు స్పామ్ స్కామ్ కాల్స్ చేసి వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు ఇటువంటి మోసపూరిత స్పామ్ స్కామ్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎప్పటికప్పుడు కొందరు వాటిని పెడచెవిన పెడుతున్నారు ఫలితంగా మోసపూరిత కాల్స్ వలలో చిక్కుకుని తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ మోసాల పరంపర అంతకంతకు పెరుగుతూనే ఉంది జనాల్లో అవగాహన లేకపోవడంతోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు యాక్సెస్ మన బ్యాంక్కి ఇచ్చేస్తున్నాం యాఖర్కి అంటే మనం ఇవ్వట్లేదు వాడు తీసుకుంటున్నాడు సో మనం చేయవలసినటువంటి జాగ్రత్తలు అండి బ్యాంకు అకౌంట్స్ ఎట్లీస్ట్ టూ అకౌంట్స్ మెయింటైన్ చేసి ఏదైతే ఎక్కువ డబ్బులు ఉన్నాయో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకుని దానికి ఫోన్ పర్మిషన్ లేకుండా ఓన్లీ లిమిటెడ్ అమౌంటే ఫోన్తో లింక్ పెట్టుకుంటే ఫస్ట్ సేఫ్ అవుతారండి ఎందుకంటే ఎనీబడి కెన్ హ్యాక్ ఇన్ టు ఎనీ ఫోన్ బ్యాంక్ కే హ్యాక్ ఇన్ అయిపోరు సేఫ్ గార్డ్స్ ఫైర్ వాల్స్ ఉంటాయి కాబట్టి సో అది ఒకటి మీరు ఫోన్లో కూడా ఎప్పుడైనా ట్యాపింగ్ అవుతుందా లేదా అని రెగ్యులర్గా ఎవరన్నా క్లీన్ చేసుకుని చెక్ చేసుకుంటే డెఫినెట్లీ అంటే అలవాటు లేదు కదండి మనకి ఫోన్ అనేది హ్యాక్ అయ్యిందా లేదా అనేది టెస్ట్ చేసి సామర్థ్యం కూడా పబ్లిక్ లో విజిబుల్ గా లేదు కదా సపోజ్ మనం ఫోన్ తీసుకెళ్ళి హ్యాక్ అయ్యిందా లేదా అని ఎవరైనా అడుగుతుంటే సెంటర్కి వెళ్ళి సపోజ్ డెఫినెట్లీ యూ కెన్ మేక్ అనుమానం ఉంటే మనం మీ ఫోన్ స్లో అయినా ఫోన్ ఉత్తునే వేడెక్కిపోయినా ఫోన్ వెంటనే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినా ఈ మూడు ఏమైనా ఫోన్ వస్తేనే డిశ్చార్జ్ అయిపోతున్నా ఫోన్ హీట్ ఎక్కిపోతున్నా కూడా ఇటువంటి అన్ని కూడా ఇయర్ ఫోన్ యూస్ ఆర్ బీయింగ్ హ్యాక్డ్ అండి కాల్ ఫార్వర్డింగ్ కాల్ ఐడి స్పోఫింగ్ వంటి టూల్ పరికరాలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు ఒడిగడుతున్నారు వినియోగదారులకు అందించే సేవల విభాగంలో రోబో ఆధారిత సేవలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో సైబర్ నేరగాళ్లు మోసపూరిత కాల్స్ ద్వారా మరింత రెచ్చిపోతున్నారు ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతో పలు కంపెనీలకు కేటుగాళ్లు ఫోన్లు చేస్తున్నారు ఇదే విషయాన్ని పలు కంపెనీలు ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లాయి తమ కస్టమర్ల నంబర్లను తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశాయి దీనిపై స్పందించిన ట్రాయ్ అదంతా బూటకం తెలిపింది అలాంటి మోసపూరిత కాల్స్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పుడూ రావని స్పష్టం చేసింది ట్రూ కాలర్ కు చెందిన గ్లోబల్ స్పామ్ రిపోర్టు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కాల్స్ బారిన పడుతున్న దేశాల్లో భారత్ స్థానంలో ఉంది దాంతో పాటు భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుండగులు విదేశాలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని నివేదిక పేర్కొంది తరచుగా మొబైల్లో నమోదు కాని నంబర్ల ద్వారా ఫోన్ మెసేజ్ రోబో కాల్స్ వంటి చిట్కాలతో నేరగాళ్లు వినియోగదారులకు చేరువవుతున్నారు తద్వారా వారిని ప్రలోభ పెడుతున్నారు ఒకవేళ కుదరకపోతే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బెదిరింపులకు పాల్పడుతున్నారు అంతేకాకుండా కుండా నేరగాళ్లు సిమ్ కార్డులు పొందేందుకు కొందరి ఆధార్ కార్డు నెంబర్ సేకరిస్తున్నారు ఆ నెంబర్లతోనే వినియోగదారులకు ఫోన్ చేసి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు నేడు ఫోన్లు వినియోగిస్తున్న చాలా మందిలో నూటికి నూరు శాతం మంది వినియోగదారులు మోసపూరిత కాల్స్ ద్వారా విసుగు చెందుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి భారత్ లో ఎక్కువ మంది మొబైల్ యూజర్లు రోజుకు సగటున ఐదు స్పామ్ స్కామ్ కాల్స్ తో విసుగు చెందుతున్నారు ఇప్పటికే కొన్ని మొబైల్ తయారీ సంస్థలు ఆయా ఫోన్ యూజర్లకు హాని కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన టూల్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చాయి యూజర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ద్వారా పంచుకోవద్దని హెచ్చరిస్తున్నాయి ఎందుకంటే మన వ్యక్తిగత సమాచారం నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే చాలా మంది వీటికి దూరంగా ఉంటున్నప్పటికీ మోసపూరిత కాల్స్ సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతూనే ఉంది నిత్యం ఇటువంటి కాల్స్ బెడద తట్టుకోలేకపోతున్నామని మొబైల్ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు ఫోన్ అయితే ఏ విధంగా నష్టపోతామో అని భయభ్రాంతులకు గురవుతున్నారు మనం ఎంత ఆలోచించినా పక్కవాడు హ్యాకింగ్ చేసేవాడు కానీ లేకపోతే క్రైమ్ చేసేవాడు కానీ అది ఆలోచించకపోవచ్చు సో దానికి స్ట్రిక్ట్ రూల్స్ రావాలి ఏంటి అంటే ఇప్పుడు ఇంకొకటి ఈ డిజిటల్ వరల్డ్లోని ఒక క్రైమ్ అంటే చేస్తాక పట్టుకోవడం చాలా కష్టం మనం ఫిజికల్ ఏంటంటే ఏదో ఒక దొంగతనం జరిగింది అంటే వారం రోజులకు పది రోజులకు మన పోలీసులు పట్టుకుని ఇస్తారు కానీ సైబర్ క్రైమ్లోనే ఏంటంటే అది చాలా కష్టం పట్టుకోవడం అనేది చాలా కష్టం సో మొట్టమొదటిది ఏంటంటే మనం మనని జాగ్రత్తగా ఉండాలి మనం ఒక సైబర్ వరల్డ్ డిజిటల్ వరల్డ్లో ఉంటున్నాము అంటే మనం అంటే ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ బీ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ హిజ్ ఆర్ హర్ ఓన్ థింగ్స్ మనం మనమే జాగ్రత్త పడాలి ఏం అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నాం ఆ అప్లికేషన్ డౌన్లోడ్ ఇప్పుడు చాలామంది తెలియక సెల్ ఫోన్లోని ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తే విల్ యూ అలౌ యాక్సెస్ అంటాం అనగానే అందరూ ఎస్ఎస్ అనేస్తారు సో ఇట్లాంటివన్నీ కూడా అప్లికేషన్స్కి ఏదైనా యాక్సెస్ ఇస్తున్నప్పుడు నిజంగా దేనికి ఇస్తున్నాం అది అవసరమా కాదా ఇలాంటివన్నీ చూసుకుని మనం ఇది చేయాలి సో ఎవరైనా సరే వాళ్ళ స్కిల్ను వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉండాలి లేటెస్ట్ టెక్నాలజీస్ని అందుపుచ్చుకునే విధంగా మనం అందరం ఉండాలి ముఖ్యంగా స్పామ్ స్కామ్ కాల్స్ నుంచి మనం అప్రమత్తంగా ఉండాలంటే అది మన చేతుల్లోని పనే ప్రతి ఒక్క మోసపూరిత కాల్స్ ను బ్లాక్ చేయాలి అప్పుడు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇష్టారీతిన ఫోన్ నంబర్లు ఇవ్వడం మానుకోవాలి వీటితో పాటు కొన్ని యాప్లు స్పామ్ కాల్స్ ను ముందుగానే గుర్తించే అవకాశం ఉంది వాటిని పరిమితుల మేరకు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు కాబట్టి మోసపూరిత కాల్స్ తో జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నారు